రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్లో భాగంగా జనసేనకు ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తుంది ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు సమాచారం ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆయా జిల్లాలలోని ముఖ్య నేతలతో సమావేశమైనప్పుడు ఈ విషయంపై స్పష్టత చేకూర్చినట్లు తెలుస్తుంది దీంతో పాటుగా సందిగ్ధంలో ఉన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కందుల దుర్గేష్ పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించినట్లు సమాచారం దీంతో పాటుగా రాజానగరంలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని కూడా ఆయన స్పష్టత చేకూర్చారు అయితే రాజానగరం అభ్యర్థికి సంబంధించి ఆయన మాట దాటవేశారు వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగా జనసేనకు ఇరవై ఐదు అసెంబ్లీలు రెండు పార్లమెంట్ల సీట్లు కేటాయించడానికి అంగీకరించారని ప్రచారం జరిగింది అయితే అందుకు భిన్నంగా ముప్పై అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించినట్లు తెలుస్తుంది అయితే ఎన్నికలకు టీడీపీ జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వెళ్తుండటంతో బీజేపీకి పన్నెండు అసెంబ్లీ సీట్లు ఐదు లోక్సభ నియోజకవర్గాలు కేటాయించడానికి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం మరో రెండు రోజుల్లో బీజేపీ పెద్దలతో మాట్లాడిన అనంతరం సీట్ల పంపిణీ విషయం బయటకు విడుదల చేసే ఉన్నాయి ఇటీవల అమిత్ షాను కలిసిన చంద్రబాబు నాయుడు పొత్తుల విషయంలో ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుంది మరొకసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీ నేతలైన అమిత్ షా మరికొంతమంది సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం పూర్తి స్థాయిలో ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించారు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల లక్ష్యం ఒకటే ఏపీలో సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి రాజకీయాల్లో పూర్తిగా పండిపోయిన చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం తూచి అడుగులు వేస్తున్నారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించారనే దానిపై పూర్తి క్లారిటీ మరో నాలుగైదు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది